సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మాయా ఊయల. ఒక ఊర్లో నందిని అనే ఒక అమ్మాయి ఉండేది. నందిని వాళ్ళ అమ్మ తన చిన్నప్పుడే చనిపోయింది. భార్య చనిపోయిన కొద్ది రోజులకి నందిని వాళ్ళ నాన్న సీతారాం సత్య అనే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులకి సత్యకి కూడా ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు శృతి. సత్యకి నందిని అంటే అస్సలు నచ్చేది కాదు. ఇంటి పనులన్నీ తనతోనే చేయిస్తూ కష్టాలు పెడుతూ ఉండేది. తల్లితీరు బిడ్డ అన్నట్టు సత్య ఎలా అయితే నందినిని ఇబ్బంది పెట్టేదో శృతి కూడా అలాగే చేసేది. తను నందిని కంటే అందంగా ఉంటాను అని అనుకుంటూ ఉండేది. ఎప్పుడు నందినిని తను కొడుతూ తిడుతూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సత్య బయట నుంచి ఇంట్లోకి వస్తూ హాల్లో ఆడుకుంటూ ఉన్న తన కూతుర్ని పిలుస్తూ, అమ్మా శృతి, నీకోసం ఈ మమ్మీ ఏ తెచ్చిందో చెప్పుకో చూద్దా. ఏం తెచ్చావమ్మా? నీకోసం ఉయ్యాల తెచ్చాను, అదిగో చూడు అంటూ ఇద్దరు మనుషులు మోసుకుంటూ తెస్తున్న ఉయ్యాలని చూపించింది. ఆ ఉయ్యాల చూడగానే శృతి చాలా ఆనందపడుతూ, హాయ్, చాలా థ్యాంక్స్ అమ్మా, నిన్న అడిగాను ఈ రోజు తెచ్చేసావు అంటూ వాళ్ళమ్మని గట్టిగా హక్ చేసుకుంది. అలా ఆ రోజు నుంచి శృతి కూర్చున్నా తిన్నా చదువుకుంటున్నా అన్ని ఆ ఉయ్యాల్లోనే కూర్చొని ఊగుతూ చేసేది. అదంతా చూసిన నందినికి కూడా ఆ ఉయ్యాల్లో ఊగాలని మనసు పడింది. వెంటనే శృతి దగ్గరికి వెళ్ళి, శృతి, హా, ఏంటి, నేను కూడా ఒకసారి ఈ ఉయ్యాల్లో ఊగనా? ఏంటి నువ్వా? ఏమొద్దు, ఇది నాది, మా అమ్మ నా కోసం తెచ్చింది, అయినా నువ్వు ఈ ఉయ్యాలో ఎక్కితే ఉయ్యాల పాడైపోతుంది అంటూ అక్కడి నుంచి పంపించేసింది. నందిని ఏడుస్తూ తన గదికి వెళ్ళింది. వెళ్ళి మంచం మీద పడుకొని వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది. అమ్మా, ఎందుకమ్మా నన్ను వదిలేసెళ్ళావు? వీళ్ళు నన్ను చాలా కష్టపెడుతున్నారమ్మా, నువ్వుంటే నన్ను బాగా చూసుకునేదానివి కదా అంటూ ఏడుస్తూ అలాగే నిద్రపోయింది. కళ్ళు తెరిచి చూసిన నందిని చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె ఎక్కడో పూల తోటలో ఉంది. చుట్టూ చాలా రకాల పూలు, వాటి మీద వాలుతూ ఉన్న సీతాకోక చిలుకలు. వాటిని చూస్తూ నందిని చాలా ఆనందపడుతూ అలా ముందుకి నడుస్తూ ఉంది. నడుస్తూ నడుస్తూ ఉండగా ఒక చెట్టుకి బంగారు రంగులో మెరుస్తున్న ఊయల కనిపించింది. ఆ ఊయల్ని చూడగానే నందిని మొహంలో నవ్వు. ఎంత అందంగా ఉంది ఈ ఊయల, బంగారంతో మెరిసిపోతుంది, నేను ఇప్పుడే వెళ్ళి ఆ ఊయల్లో కూర్చుంటాను అనుకుంటూ వెళ్తూ ఉంది. అప్పుడే ఆకాశం నుంచి ఇద్దరు దేవకన్యలు రెక్కలు కట్టుకొని ఎగురుతూ వచ్చి ఆ ఊయల దగ్గర ఆగారు. ఆ దేవకన్యలని చూడగానే నందిని భయపడి అక్కడే ఆ చెట్టు చాటుకి దాక్కుండిపోయింది. ఒక దేవకన్య ఆ ఊయల్లో ఊగుతూ, మనకెన్ని విహార క్షేత్రాలున్నా ఇలా ఈ సుందరవనంలో పక్షిలా ఊగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అవును, అందుకే కదా ప్రతివారం మనం ఇక్కడికి వచ్చి కాలక్షేపం చేసెళ్తున్నాము అంటూ ఉండగా రెండో దేవకన్య ఆమె చెట్టు చాటుకు ఉన్న నందిని చూసి, ఎవరెక్కడా అని అంది. ఆ మాట విని నందిని భయపడుతూ వాళ్ళ ముందుకి వచ్చి నిలబడింది. మొదటి ఆమె నందిని చూడగానే, ఏ తన్నే మనకు, తను చాలా మంచిది, ఇలారా ఊయల ఊగు అంటూ పిలిచింది. నందిని ఆశ్చర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నందిని ఊయల్లో కూర్చోపెట్టి ఇద్దరు దేవకన్యలు ఊపుతూ ఉన్నారు. నందిని చాలా ఆనందిస్తూ ఉంది. అలా చాలాసేపు సరదా సరదాగా ఊయల ఊగారు. కాసేపటికి రెండో దేవకన్య, మనం వెళ్లే సమయం అయింది, ఇక వెళ్ళామా అనగానే నందిని మొహంలో నవ్వు పోయింది. వెంటనే మొదటి దేవకన్య, మేము వెళ్ళినా సరే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి ఊయల ఊగచ్చు. కానీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను, మళ్ళీ ఎలా రాగలను? ఎప్పుడంటే అప్పుడు కళ్ళు మూసుకొని మనసులో రెండు సార్లు మమ్మల్ని తలుచుకో, అలా నువ్వు తలుచుకొని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయారు. నందిని చాలా ఆనందంగా ఊయల ఊగుతూనే ఉంది. అప్పుడే ఆమె భుజం మీద ఎవరో చెయ్యేసి, నందిని, ఒకసారి నందిని, నిన్నేనే లేస్తావా లేదా అంటూ గట్టిగా అరుస్తూ లేపారు. ఆ అరుపుకి నందిని ఒక్కసారిగా లేచి చూసింది. చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. తను తన గదిలో ఉన్న మంచం మీదనే ఉంది. ఇదంతా కలనా అంటూ ఉండగా పక్కనే ఉన్న సత్య, ఏంటే, ఏంటా మొద్దు నిద్ర, ఎంతసేపటి నుంచి పిలుస్తున్నానో తెలుసా, లేవవా? లేదు పిన్ని,
అవును, ఏంటి అంత మేకప్ వేసుకున్నావు? ఇంత తెల్లగా ఎట్లయినావు? అయినా నీకు మేకప్ సామాన్ ఎక్కడదే? అనగానే నందిని షాక్. నేను మేకప్ వేసుకోవడం ఏంటి పిన్ని? వేసుకోలేదా? మరేంటే నల్లగా ఉండే నువ్వు తెల్లగా ఎట్లయినావు? అనగానే నందిని అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకొని షాక్ అయింది. తను నిజంగానే చాలా అందంగా మారిపోయింది. అవును పిన్ని, ఇలా ఎలా మారిపోయాను నేను? అదే కదనే నేను అడుగుతున్నా. నాకు తెలియదు పిన్ని. ఏయ్, నీకు తెలియకుండానే నువ్వు ఇట్లా ఎట్లా మారతావే? అనగానే నందిని భయపడుతూ తనకు వచ్చిన కళ గురించి చెప్పింది. అంతా విన్న సత్య, ఏంటే ఏం చెప్పినా నమ్మేస్తా అనుకుంటున్నావా? కళలో బంగారు ఊయల్నా, దేవకన్యలా? అంటే నేనేమైనా నీకు పిచ్చిదానిలాగా అనిపిస్తున్నానానే? నిజం పిన్ని, ఆ దేవకన్యలు నేను ఏది కోరుకుంటే అది అవుతుంది అని కూడా చెప్పారు. అవునా? అయితే ఏది కోరుకో చూద్దాం. అనగానే నందిని కళ్ళు మూసుకుని రెండు సార్లు ఆ దేవకన్యల్ని తలుచుకొని మనసులో, మా పిన్ని నేను చెప్పేది నమ్మట్లేదు, ఆమెకి నమ్మకం వచ్చేలా నా బట్టల రంగు మార్చేయండి. ఆమె వేసుకున్న పాత బట్టలు కాస్త కొత్త బట్టలుగా మారిపోయాయి. అది చూసిన సత్య షాక్. ఏంటే ఏం చేసావు? మాయలు మంత్రాలు కూడా నేర్చుకున్నావా? లేదు పిన్ని, కళలో కనిపించిన వాళ్ళు చెప్పారు వాళ్ళని తలుచుకుని ఏది కోరుకుంటే అది అవుతుందని. అనగానే సత్య ఆలోచనలో పడింది. చూస్తూ ఉంటే ఇది చెప్పిందంతా నిజమే ఉన్నట్లుంది. అట్లయితే దీని సాయంతో నేను చాలా డబ్బు బంగారం పొందొచ్చు అని మనసులో అనుకుని పైకి, హే, నువ్వు ఈ ఇంట్లో మాతో ఉండాలనుకుంటే ఇప్పుడు నువ్వు నేను చెప్పింది చేయాలి. ఏం చేయాలి పిన్ని? మళ్ళీ వాళ్ళని తలుచుకొని లెక్కలేనంత డబ్బు, మోయలేనంత బంగారం ఇవ్వమని కోరుకో. అట్లా నా కూతుర్ని మహారాణి చేయమను అని అంది. ఆ మాట వినగానే నందిని సైలెంట్ అయ్యింది. ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంది. అది చూసి, ఏంటే ఏం మాట్లాడవు, కోరుకో. లేదు, అలా కోరుకోవటం అత్యాస అవుతుంది. ఇది కేవలం ఆ బంగారు మాయా ఉయ్యాల్లో ఊగడానికి మాత్రమే వాడతాను. అవునా? అయితే నీకు ఈ ఇంట్లో చోటు లేదు అంటూ నందిని చేపట్టుకుని బలవంతంగా బయటికి లాగేస్తూ ఉంది. పిన్ని వద్దు పిన్ని, ఎంత బతిమాలినా వినట్లేదు. అలా బయటికి నెట్టేస్తూ ఉండగా నందిని కళ్ళు మూసుకుని ఆ దేవకన్యల్ని తలుచుకుంది. వెంటనే ఆ ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళని చూడగానే సత్య భయపడి నందిని వదిలేసింది. అమ్మ ప్రేమని పంచాల్సిన నువ్వు ఇంత కిరాతంగా ప్రవర్తిస్తున్నందుకు ఇందాక నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి వ్యతిరేకమైనవి జరుగుతాయి. ఆమె అలా అనటంతోనే సత్య మెడలో ఉన్న బంగారం మొత్తం మాయమైంది. అంతలోనే తన కూతురు శృతి ఏడుస్తూ వచ్చి, అమ్మా అమ్మా, నేనేంటి ఇలా అయ్యాను అని అందవిహీనంగా మారిపోవడం చూసి షాక్ అయింది. వెంటనే సత్య ఆ దేవకన్యలను దండం పెట్టుకుని, మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చెయ్యము, నా కూతుర్ని మామూలు దాన్ని చెయ్యండి. అది మీ మీదే ఆధారపడి ఉంది. మీరు చక్కగా మారి మంచిగా ప్రవర్తిస్తే మీరు కోల్పోయినవన్నీ మళ్ళీ మీకు వస్తాయి, లేదంటే ఎప్పటికీ ఇలాగే ఉంటారు అని చెప్పి మాయమయ్యారు. ఆ మాటలు విన్న తల్లి కూతుళ్ళిద్దరూ ఆ రోజు నుంచి చక్కగా ఉండటానికి ట్రై చేస్తూ ఉన్నారు. నందిని ఇక ఏ కష్టం లేకుండా నచ్చినప్పుడల్లా ఆ మాయా ఊయల దగ్గరికి వచ్చి చాలాసేపు ఊయల్లో ఆడుకుని వస్తూ ఉండేది. అలా మెల్లిమెల్లిగా నందిని కష్టాలన్నీ పోయాయి. రోజు చంద్రకాంత ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని టీవీ చూస్తూ ఉంది. సడన్ గా కరెంటు పోతుంది. అది వేసవి కాలం అవడంతో చంద్రకాంతం ఉక్కపోతతో విలవిలలాడుతూ, అబ్బా ఎండలు ఎంతగానో ఉన్నాయి, ఈసారి ఎండలు సూర్యుడికే చెమటలు పట్టించేలా ఉన్నాయి, అబ్బా ఫ్యాన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నా అని అనుకుంటూ ఉంది. కానీ సూర్యకాంతం మాత్రం ఇవేమీ పట్టినట్లుగా ఎంతో రిలాక్స్ గా కాలు మీద కాలు వేసుకుని టీ తాగుతూ ఉంది. అది చూసిన చంద్రకాంత మనసులో, ఏందీమా ఇంతగా ముక్కబోస్తా ఉంటే ఈమెకి ఇట్లా ఎట్లా సాయదాగుద్దేశాంది. అలాగే సూర్యకాంతంనే చూస్తూ ఉంది. అది గమనించిన సూర్యకాంతం, ఏందే గట్ల చూస్తావు, గట్ల చూడకు, దిష్టికి ఇట్లా తగలగల. అది విన్న చంద్రకాంతం, ఏందట్టమ్మా మీరు, నేను ఇక్కడ ఉక్కపూతతో ఆగమాగం అయితా ఉంటే మీరు సక్కగా కూర్చొని చాయ్ తాగుతారా? ఏందే నీ లొల్లి, ఎప్పుడు చూడు నా పైన పలేడుస్తావు, నీ ముందు ప్రశాంతంగా కూర్చుండు కూడా తప్పేనానే
దానికి చంద్రకాంత ఏడుపు మొహం పెట్టి, అంతే అత్త అంతే, నేను ఈ ఉక్క పోతకు ఇంతగనం బాధపడతానా? గది మీకు కనిపిస్తలేదు, నా లొల్లే కనిపిస్తోంది మీకు. ఓసే ముందు నువ్వు ఆ ఏడు పాపవే, నేనేదో చేస్తాగా అని చెప్పి తన రూమ్ లో నుంచి ఒక సబ్బు తీసుకుని వస్తుంది. ఆ సబ్బుని చంద్రకాంతానికి ఇస్తూ, ఇగో పిల్ల, ఇది మ్యాజికల్ కూలింగ్ సోప్. ఇది వాడితే ఎంత ఎండలో అయినా నీకు ఉక్కనే పోయదు, చల్లగా ఉంటది అని చెప్తుంది. అది విన్న చంద్రకాంత ఎంతో ఖుషి అయిపోతుంది. మా అత్తమ్మ చాలా మంచిది అని చెప్పి ఆ సబ్బు తీసుకుని వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చిన సూర్యకాంతంతో, అబ్బా అత్తమ్మ, ఈ మ్యాజిక్ కూలింగ్ సబ్బుతో స్నానం చేస్తే ఎంత చల్లగుందో తెలుసా? అచ్చం నీ మనసులో ఎక్కడే ఉంది. ఓరి నీ వయ్యారాలు చల్లగా ఉండ, ఇప్పటిదాకా గయ్యాల్లాగా లొల్లి లొల్లి చేసినావు, ఇప్పుడేమో మంచత్తా చల్లని మనసున్నత్తా అని చెప్తాను. నువ్వు మామూలు దానివి కాదే, ఏ ఆడకామల్ హాసనవో ఏమో. ఏదో మీ దయ. అప్పుడు సూర్యకాంతం చంద్రకాంతం చేతిలో ఉన్న మ్యాజిక్ కూలింగ్ సబ్బుని టక్కుమని నాక్కుంటుంది. అది చూసిన చంద్రకాంతం, ఏంటంత మగట్లు ముంచుకున్నారు? నీ గురించి తెలిసి కూడా గిదిస్తానని నీకు ఇదిచ్చి నువ్వు మళ్ళీ దీంతో ఏదో ఒక పెంట పని చేసి గది మళ్ళీ నా వరకు వచ్చి అత్తమ్మో నన్ను కాపాడు అని అరిసి నేను నీకు మళ్ళీ సాయం చేసి ఎందుకు వచ్చిన గోలే ఈ లొల్లంతా, అందుకే దీన్ని తీసుకొని దాచిపెడతా అని చెప్పి సూర్యకాంత ఆ మ్యాజికల్ కూలింగ్ సబ్బుని దాచిపెట్టడానికి తన ఇంటికి వెళ్తుంది. దాంతో చంద్రకాంత మనసులో, ఛీ, మా అత్తమ్మ ఎప్పుడు ఇంతే మంచి మంచి వస్తువులన్నీ దాచిపెట్టుకుంటది, ఎట్లాగైనా ఆ మ్యాజికల్ కూలింగ్ సబ్బును దొంగలించి ఊర్లో వాళ్ళకి అమ్మకపోతే చూడండి, ఇంతగనం ఎండల్లో ఉండలేక ఎంత పైసలైనా ఇచ్చుకుంటారు. మంచి ఛాన్స్, ఈ ఛాన్స్ ని ఎట్లా అయినా మిస్ చేసుకోవద్దు. కానీ ఆ సబ్బుని దొంగిలించడం ఎలా అని ఆలోచించుకుంటూ ఉంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే మ్యాజిక్ ల్యాంప్ లో ఉన్న జినీని పిలుస్తుంది. తమ్ముడు బంగారా, ఒకసారి బయటికి రా నాన్న అని పిలుస్తుంది. అది విన్న జినీ బయటికి వచ్చి, సంగతి ఎప్పుడు లేనిది, ఈ రోజు ఇంత ప్రేమగా పిలుస్తున్నావు. ఏం లేదురా తమ్ముడు, నువ్వు నాకు జర్రంత సాయం చేయాలి. ఖర్చైతది. ఏందిరా తమ్ముడు, గంత కమర్షియల్ అయిపోయినావు ఏంద్రా, నేను నీ అక్కను కదరా, నా కోసం మా మాత్రం చేయలేవా? అక్కో ఆ పక్క, నువ్వు నీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎప్పుడు చూసిన అవసరానికి నన్ను వాడుకోండే గాని ఎప్పుడైనా ఏమైనా చేసి ఇచ్చినవా? నీ దగ్గర నుండి ఏమైనా తీసుకోవాలంటే గిదే మంచి టైము అని అంటాడు. దాంతో చంద్రకాంత మనసులో, తమ్ముడు హుషారైపోయిండు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా లొంగట్లేదు, సర్లే ఇంకేం చేస్తాను అని అనుకుని జినీతో, సరేలే అట్లనే గాని ఏం కావాలో చెప్పు, చేసి పెడతా. మస్తు ఎండలున్నాయి కదప్ప, నీ చేత్తో ఒక మంచి లస్సీ తీసుకొని రావా అని అడుగుతాడు. ఇక చేసేది ఏమీ లేక చంద్రకాంతం జినీకి లస్సీ చేసి తీసుకుని వచ్చి ఇస్తుంది. ఆ లస్సీ తీసుకుని జినీ అంటాడు, సరే చెప్పక్క ఏం కావాలి నీకు? ఏం లేదురా, పొద్దున్న మా అత్తమ్మ నాకు ఒక మ్యాజికల్ కూలింగ్ సబ్బిచ్చిందిరా.